सिरिसिला पट्टणंलोनी 12వ వార్డులో చంద్రంపేటలో లాన్స్ డెంటల్ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రంపేట 12వ వార్డులో లాన్స్ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేసి దంత సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించడం, చికిత్స, ఉచితంగా మందులు అందించడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొంటూ ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిల్పారెడ్డి, కౌన్సిలర్ పాతూరి రాజరెడ్డి, కల్లూరి రాజు, సత్య ఎల్లయ్య, వార్డు ప్రజలు ఉన్నారు. డెంటల్ వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. శిల్పారెడ్డి డాక్టర్ గారు ముందుకు రావడము, వారికి అర్చనీయం తెలియజేసుకుంటూ ఈ గ్రామ వార్డు ప్రజలందరి తరఫున నుంచి కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఉదార భావంతో ముందుకొచ్చి ఇలాంటి సేవలు అందిస్తే ప్రతి ఒక్కరు కూడా ఎవరికన్నా ఏ దగ్గర ఇబ్బంది ఉన్నట్టయితే కూడా వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి వారు ఈరోజు ముందుకొచ్చి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషము. అందులో దానికి ఈ వార్డు ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని చూపించుకోవాలి. ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఇంకెవరన్నా వేరే సంబంధించిన డాక్టర్లు కూడా ఇలాంటి ఏర్పాటు చేసి ఈ వార్డు ప్రజలకు సేవలు అందించినట్టయితే వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ వార్డు కౌన్సిలర్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.